మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2020వ సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది. అయితే ఈ సంవత్సరం మొదలయ్యే శుభతరుణంలో జనవరి 1న ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న అస్సలు చేయకూడని పనులలో ఒకదాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జనవరి 1, 2020 రోజున చిల్లర డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. చాలామంది ఈరోజు ఇంటి సామాగ్రి లేదా ఏవైనా తినే పదార్థాలు కొనుక్కుని మిగిలిన చిల్లరను జేబులో వేసుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత జేబులో ఉన్న చిల్లర డబ్బును తీసేసి ఏ అలమరాలోనో, డైనింగ్ టేబుల్ మీదో లేదా వేరే ఎక్కడో పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు స్త్రీలు కూడా చిల్లర డబ్బులను తీసి పోపుల డబ్బాల్లో పెడుతూ ఉంటారు. అది కాదంటే కూరగాయల దగ్గర ఈ చిల్లర డబ్బులను పెట్టేస్తూ ఉంటారు, లేదా వంటగదిలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. కానీ సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఎలాంటి పనులు అస్సలు చేయకూడదని, చేస్తే సంవత్సరం అంతా దరిద్ర దేవత మిమ్మల్ని పీడిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. అంతేకాదు జనవరి 1న చిల్లర డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే లక్ష్మీదేవి ఈ సంవత్సరంలో ఎప్పుడూ మీ ఇంట్లో కాలు పెట్టదు. అందుకే ఈ జనవరి 1వ తేదీన చిల్లర డబ్బులను ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదని మన పెద్దలు అంటూ ఉన్నారు. జనవరి 1న చిల్లర డబ్బులను కానీ లేదా నోట్లను కానీ కొన్ని ప్రత్యేకమైన దిక్కులలో మాత్రమే పెట్టాలి. అప్పుడే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. జనవరి 1న తూర్పు దిశలో డబ్బును అలాగే లాకర్ను పెట్టండి. పడమర వైపున నగలు పెట్టండి. ఉత్తర దిశగా డబ్బు నగలు ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణం వైపు డబ్బు పెట్టకుండా ఉండటమే చాలా మంచిది. ఈ జనవరి 1న బాత్రూం ఎదురుగా డబ్బును పెడితే లక్ష్మీదేవి మీ ఇంటి వైపు కూడా చూడదు. అంతేకాదు జనవరి 1న లాకర్లో దుమ్ము ధూళి లేకుండా ముందు రోజే శుభ్రం చేసుకోండి. మంచి సువాసన వచ్చే విధంగా తయారు చేసుకోండి. అలాగే ఈ రోజున బీరువాలో 2 ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి బొమ్మను పెట్టుకోవటం చాలా మంచిది. జనవరి 1న చిల్లర డబ్బుల విషయంలో ఈ జాగ్రత్తను పాటిస్తే ఈ 2020వ సంవత్సరం అంతా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.